రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కోవిడ్ 19 నిర్మూలన కొరకు ఆంక్షలు కఠినంగా అమలు చేస్తామని ఆదోని ఆర్డీఓ రామకృష్ణ, డీఎస్పీ వినోద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆర్డీవీ కృష్ణల్ తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదోని ఆర్డీఓ రామకృష్ణ, డీఎస్పీ వినోద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ మాట్లాడుతూ ఆదోని డివిజన్ మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కోవిడ్ 19 నిర్మూలన కొరకు ఆంక్షలు కఠినంగా అమలు చేస్తామన్నారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపార లావాదేవీలు జరుపుకోవాలని, 12 తర్వాత స్వచ్ఛందంగా దుకాణాలు వ్యాపారాలు బంద్ చేసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్, వాటర్ సప్లై, పెట్రోల్, ఈ తయారీ పరిశ్రమ, వీటికి సంబంధించి మాత్రం కొంత ఎగ్జెంప్షన్ ఉంది. అగ్రికల్చర్కి సంబంధించి వ్యవసాయ శాఖ దానికి విధి విధానాలు రూపొందిస్తారు. ఈ కర్ఫ్యూలో ఎవరు కూడా అంటే 12 నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఎవరు బయట తిరగడానికి వీల్లేదు. కేవలము మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్, అదేవిధంగా మున్సిపల్, పంచాయతీరాజ్, మెడికల్ అధికారులు ఎవరైతే డ్యూటీల మీద ఉన్నారో వాసులు తీసుకొని వాళ్ళు మాత్రమే మూమెంట్ ఉంటుంది. అదేవిధంగా పెళ్ళిళ్ళకు సంబంధించి కూడా కేవలం 20 మందితోనే చేసుకోవాలి. ఇది చాలా స్పష్టంగా చెబుతున్నాం. లేదంటే వధువుల తల్లిదండ్రులపై కేసు నమోదు చేయడం జరుగుతుంది. కళ్యాణ మండపం యజమానులపై కూడా కేసులు నమోదవుతాయి. ఖచ్చితంగా తహసీల్దార్తో పర్మిషన్ తీసుకోవాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 12 గంటల తర్వాత లేదు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కూడా 12 గంటల తర్వాత లేదు. కాబట్టి ఇవన్నీ స్పష్టంగా మనకు జీవోలో పేర్కొనడం జరిగింది. ఎక్కడికక్కడ నేటి నుండి 12 తర్వాత టోటల్గా మూమెంట్ బంద్. ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప ఎక్కడ కదలడానికి వీల్లేదు. ఆ విధంగా దీన్ని ధిక్కరిస్తే ఖచ్చితంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, మనకు 1950 యాక్ట్ మేరకు సెక్షన్ 51 టు 60